ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎంపీపీ పైలరాజు, మండల పార్టీ ప్రెసిడెంట్ కంచిపాటి జగన్నాథరావు, సీనియర్ నాయకులు ఎం మహాలక్ష్మీనాయుడు, పి చిన్నంనాయుడు, వైస్ ఎంపీపీ రమణ, గంటా ఈశ్వరరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదలైన నేతల వీడియో అప్లోడ్ చేస్తున్నారు. భోజనాలు ఏర్పాటు చేయాలనేది మండల కమిటీ ఏర్పాటు చేసింది కాబట్టి ఈ అన్నదానంలో అందరూ కూడా పాల్గొని తర్వాత ఈ మండలం ఇక్కడే ఒక 10 మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రాంగణంలోనే ఇక్కడ ప్రతి 5000 మొక్కలు ఈ రోజు నియోజకవర్గంలో మొక్కలు పంపిణీ చేస్తున్నాం. దానిలో భాగంగా ఒక 4 మొక్కలు, 5 మొక్కలు, 10 మొక్కలు ఇక్కడ కూడా మొక్కలు మన ఎంపీ మండల పరిషత్ ఆఫీస్ లోనే 10 మొక్కలు మా నాటే కార్యక్రమం కూడా ఇప్పుడే శ్రీకారం చుట్టండి. ఈ రోజు అన్నదాన కార్యక్రమం అయినట్టునే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకుని జన్మదిన వేడుకలు చోడవరం చూస్తే బ్లడ్ బ్యాంకు కార్యక్రమాలు పెట్టి సుమారు 49 లీటర్లు బ్లడ్ కలెక్ట్ చేశాం. ఈ రోజు సుమారు 1000 మంది పైన చీరలు పంపిణీ, 1000 మంది మగవారికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. రావుకాంతం మాత్రం ఏంటంటే ఇంకా మీరు ఈ కాదు 3000 మంది భోజనాలు పెట్టాలి, 300-400 కాదు యాక్చువల్లీ. అంత సరదా చేయాలి. ఈ వారం రోజులు కూడా పంచాయతీకి ప్రతి పంచాయతీలో కూడా ఒక్కో పంచాయతీ మేము ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పాం. ఇప్పుడే మరి ఇక్కడ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంపీపీ గారు ఉన్నారు, వైస్ ఎంపీపీ ఉన్నారు, జడ్పీటీసీ ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. మీరందరూ కూడా ఏ పంచాయతీ రోజుకి 2 పంచాయతీలు మొక్కలు నాటే కార్యక్రమం ఈ వారం రోజులు సాగాలి. వారం రోజులు కూడా ఏ పంచాయతీలు పెడతారు కూడా టైం ఫిక్స్ చేస్తే నేను శనివారం నుంచి ప్రతి కార్యక్రమంలో రేపు ఎల్లుండి 3 రోజులు వేరే మండలంలో ఈ కార్యక్రమాల్లో అటెండ్ అవుతాం. ఒక 3 రోజులు అన్ని పంచాయతీలు కూడా తిరుగుతాం కాబట్టి సుమారు 5000 మొక్కలు రావికొత్త మండలంలో మనం నాటే కార్యక్రమం చేయాలి. జన్మదిన వేడుకల సందర్భంగా వారం రోజులు పూర్తయ్యే లోపలి మొత్తం రేపు నుంచి మీరు కొన్ని పంచాయతీలు వెళ్ళాలి. మిగిలినటువంటి ఆ 4 రోజులు కూడా 4 రోజులు ప్రతి రోజు నేను వస్తాను. ప్రతి పంచాయతీలు కూడా మొక్కలు నాటితే కాలుష్య నివారణకు బాగుంటుంది. జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాలని మనం చేస్తూ మరి ఈ జన్మదిన వేడుకల్లో ఇప్పుడేమో రోల్గొంటలో షెటిల్, బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా ఆటల పోటీలు పెట్టడం, పేదల బుక్స్ పంపిణీ చేస్తున్నాం. పేదల బుక్స్ పంపిణీతో పాటు అక్కడ మొక్కలు కూడా ఈ రోజు అక్కడ 5000 మొక్కలు నాటి కార్యక్రమం శ్రీకారం చుట్టాం. గోల్గొండలో మొక్కలు, బుక్కులు పంపిణీ చేసే కార్యక్రమం, ఇక్కడ అన్నదాన కార్యక్రమం, అలాగే బట్టలు పంపిణీ చేసే కార్యక్రమం బుచ్చిపేటలో, బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చోడవరంలో, ఇలా జన్మదిన వేడుకలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా సరదాగా అందరూ ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టుకుని వెంటనే భోజనాలు కూడా సరదాగా జన్మదిన వేడుకల సందర్భంగా పేదలకు భోజనం పంపిణీ చేయవలసిన కోరుకుంటూ జై జగన్.